वेलकम टू माय चैनल क्रेजी नीतू। इवाला टेस्टी एंड ईजी रोयल फ्राई एला तैयार चेयालो तेलुसुकुंदाम। स्टवेल गिच्चुकोनी आयिल पेट्टुकोनी आयिल हीट अय्याक जीलकर्र वेसुकोवाली। ओक स्पून दाका जीलकर्र वेसुकुन्नानु नेनु इक्कड। ई जीलकर्र कोस्स फ्राई चेसुकोवाली। इला फ्राई अयिन तर्वात मुंदुगा कट चेसि पेट्टुकुन्न उल्लिपायल नि इंदुलो वेसुकोवाली। नेनु इक्कड रेंडु पेद्द सैज उल्लिपायल नि तीसुकुन्नानु। ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం ఉల్లిపాయలు సరిపడా ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి। ఇది ఫ్రై చేయడానికి 5 నిమిషస్ దాకా పడుతుంది। ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్ లో చేయాలి ఫ్రై। ఈ ఉల్లిపాయలన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇలా మగ్గాలన్నమాట। మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను। అల్లం వెల్లుల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్దలో నేను కాస్త పసుపు వేసి పెట్టున్నాను అన్నమాట। सो दी बागा फ्राई चेसुकोवाली। अल्लम वेल्लुल्ली ओक निमिषं पाटु पच्चि वासन पोयेंत वरकु फ्राई चेसुकोवाली। इला फ्राई अयिन तर्वात कट चेसि पेट्टुकुन्न रेंडु टमाटोल्नि वेसुकोनि फ्राई चेसुकोनि मग्गिंचुकोवाली। अप्पुडप्पुडु इला कलुपुकुंटू उंडाली उल्लिपायलु टमाटोलन्नी कलिसे विधंगा। इला कलिसिपोयिन तर्वात रोयलु तोक्कु तीसि पेट्टुकुन्नवि ఇలా చక్కగా 3-4 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకున్నాను నేను। పచ్చి రొయ్యలే వేస్తున్నాను నేను డైరెక్ట్ గా। ఇప్పుడు ఈ రొయ్యలకు సరిపడా ఉప్పు వేసుకోవాలి, అలాగే పసుపు వేసుకోవాలి। వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి। 5 నిమిషాలు అయిపోయింది, మూత తీసి చూద్దాం। చూసారా రొయ్యలనేవి దగ్గర పడిపోయాయి। ఇంకొంచెం వాటర్ ఉంది, ఇదంతా రొయ్యలకు పట్టేలాగా మూత తీసేసుకొని ఇప్పుడు ఇంకొక 3 నిమిషాలు ఉడికించుకోవాలి। రొయ్యలు ఎప్పుడు ఎక్కువ సేపు ఉడికించుకోకూడదు। ఎక్కువ సేపు ఉడికించుకున్నా ఫ్రై చేసినా ఎక్కువ సేపు ఉడికిస్తే రొయ్యలనేవి గట్టిపడిపోతాయి। దానికని చూసుకొని మనం త్వరగా ఫ్రై చేసుకోవాలి। అలాగే ఇప్పుడు రుచికి సరిపడ కారం ధనియాల పొడి వేసుకున్నాను నేను, అలాగే గరం మసాలా వేసుకోవాలి। వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు చక్కగా ఇదంతా దగ్గర పడిపోయింది కదా, దీనిలో 1/2 టీస్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవాలి। అంతే, టేస్టీ అండ్ ఈజీ రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది। ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాను, మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి। చూసారు కదా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఈ రొయ్యలు అనేవి। ఇలా చేసుకుంటే ట్రై చేయండి తప్పకుండా। Thanks for watching Crazy Neetu. Please like, share and subscribe.